అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి రంజాన్ సందర్భంగా ముస్లింల కంటే ముందుగా హలీంల షాపుల దగ్గర ప్లేట్లు పట్టుకుని నుంచునేటటువంటి హిందూ సోదరులందరికీ ముస్లిమేతరులందరికీ నా ఈ వీడియో అంకితం చేద్దాం అనుకుంటున్నాను ఇది ఈ మాట అన్నది నేను కాదు ఒకసారి మీరే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది విన్నర్ కదా మాకంటే ఎక్కువ హలాం ఎవరు తింటారా భయ్ మళ్ళీ ఎట్లా అడుక్కు తింటారా భయ్ మీరు అన్నా అన్న నా పిల్లం హలీం దిని రమ్మందన్న ప్లీజ్ అన్న తొందర హలీం అన్న అని చెప్పి హిందువులు హలీం షాపు దగ్గర అడుక్కుని తింటారు రాయ్ మీకు సిగ్గు మానం లేదు అని చెప్పి ఈ అక్బరుద్దీన్ ఓవైసీ అనేటటువంటి వాడు హిందువుల గురించి మాట్లాడినటువంటి మాటలు ఇలా మాట్లాడిన వాళ్ళ దగ్గర లైన్లో నిలబడి హలీం అడుక్కుని తినేటటువంటి నా ప్రియ మిత్రులందరికీ నేను ఈ వీడియో అంకితం చేద్దామని అందుకే డిసైడ్ అయ్యాను ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే హలాల్ ఇప్పుడు బాగా చర్చ విపరీతంగా జరుగుతున్నటువంటి విషయం కాబట్టి పూర్తిగా కూలంకషంగా అసలు హలాల్ అంటే ఏంటి జట్కా అంటే ఏంటి హరాం అంటే ఏంటి అనేటటువంటి విషయాలు సాధారణంగా చాలామందికి తెలియవు ఏదో హలాల్ అంటే అది ముస్లింలకు సంబంధించింది అనేటటువంటి ఒక ముక్క తెలుసు కానీ దాని గురించి పూర్తిగా కూలంకషంగా దానికి సంబంధించిన విషయాలు తెలియదు కాబట్టి మనం ఈరోజు దాని గురించి చర్చించుకుందాం హలాల్ గురించి ముఖ్యమైనటువంటి ఒక ఆరు విషయాల గురించి మనం చర్చించుకుందాం ఫస్ట్ హలాల్ అంటే ఏమిటి రెండు హలాల్ని ఎలా చేస్తారు ఎవరు చేస్తారు మూడు హలాల్ హిందువులకు నిషేధమా నాలుగు హలాలు ఇచ్చేటప్పుడు అంటే హలాలు చేసేటటువంటి పద్ధతిలో జంతువుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దాన్ని ఒకసారి మనం హేతుబద్ధంగా ఆలోచిద్దాం ఐదు హలాల్ విషయంలో తడబడ్డ మహ్మద్ ప్రవక్త ముఖ్యమైనటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయమైనటువంటిది హలాల్ అనేటటువంటిది ఆర్థిక జీహాదీనా ఈ ఆరు అంశాల మీద పూర్తిగా ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం ఎవరూ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ విషయం హలాల్ అంటే ఏమిటి అయితే చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో వివిధ రకాలుగా హలాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి అంటే హలాల్ అంటే మహ్మద్ ప్రవక్త చెప్పినట్టు కురాన్ గ్రంథం చెప్పినట్టు అల్లా చెప్పినట్టు చేసినటువంటి దాన్ని అంటే లాఫుల్ అంటే ముస్లింలకు అంగీకరించబడినటువంటి దాన్ని హలాల్ అంటారు ముస్లింల చేత తిరస్కరించబడినటువంటి దానిని హరామన్ అంటారు ఈ రెండు పద్ధతులు మాత్రమే ఇస్లాం ప్రకారం ఉంటాయి కాబట్టి ఈ యాక్సెప్టబుల్ ఏంటి నాన్ యాక్సెప్టబుల్స్ ఏంటి అంటే అంగీకరించినవి ఏంటి తిరస్కరించినటువంటివి ఏంటి అనేది ముందు ముందు తెలుసుకుందాం హలాల్ అంటే ఖురాన్ ప్రకారం అల్లా ప్రకారం మహమ్మద్ ప్రవక్త చెప్పిన దాని ప్రకారం చేసినటువంటి ప్రతిదాన్ని హలాల్ అని అంటారు దానికి వ్యతిరేకంగా చేసినటువంటి దాన్ని హరామన్ అంటారు ఇది హలాల్కి పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి డెఫినేషన్ ఇక రెండో విషయం హలాల్ అనేది ఎలా చేస్తారు ఎవరు చేస్తారు ఇది చాలామందికి సందేహం కలిగించేటటువంటి ప్రశ్న చాలామందికి దీని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక ఈ మధ్య హిందువులు కూడా మైసమ్మలు చేసే దగ్గర లేకపోతే పోషమ్మలు చేసే దగ్గర హలాల్ చేసినటువంటి మాంసాన్ని పెట్టడం మనం చూస్తూ ఉంటాం ఇది చాలా తప్పు ఇక హలాలు ఎలా చేస్తారు అంటే ఒక మేకను కానీ ఒక గొర్రెను కానీ దున్నపోతును కానీ ఒంటెను కానీ పట్టి దాని కాళ్ళు కట్టేసి దాని తలని మక్కా వైపుకు కాబా వైపుకు దాన్ని తలను పెట్టి ఈ కట్ చేసేటటువంటి ముస్లిము ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అని అంటే అల్లా ఒక్కడే దేవుడు దీన్ని అల్లాకి సమర్పిస్తున్నాను అని చెప్పి దాన్ని పఠించి ఆ మేక లేదా గొర్రె లేకపోతే ఒంటె లేకపోతే దున్నపోతు యొక్క బలమైనటువంటి మెడలో అయితే ఏ నరంలో రక్తం వేగంగా ప్రవహిస్తుందో ఆ నరాన్ని కట్ చేస్తారు కట్ చేస్తే బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా ఆ నరం ద్వారా బయటికి వచ్చేసి అది గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది అంటే సుమారు చిన్న జంతువు అయితే ఒక నిమిషం నుంచి పెద్ద జంతువు అయితే ఒంటే దున్నపోతు లాంటి మూడు నాలుగు నిమిషాల పాటు దాని బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా బయటకు వచ్చేసి అది గిలగిలా గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంది అలా పూర్తిగా చచ్చిపోయేదాకా రక్తం వెళ్ళిపోయేదాకా దాన్ని ఉంచి అలా పెట్టినటువంటి దాన్ని అలా చంపినటువంటి దాన్ని అలా చేసినటువంటి పద్ధతిని హలాల్ అంటారు హలాల్ చేయడానికి మూడు ముఖ్యమైనటువంటి నియమాలు ఇస్లాం ప్రకారం వాళ్ళు ముస్లిం అయి ఉండాలి అల్లాని మహమ్మద్ ప్రవక్తని నమ్మాలి మూడు ఆ జంతువుని చంపేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనేటటువంటి దాన్ని పఠించాలి ఇది హలాల్ చేసేటటువంటి విధానం హలాల్ ఎలా చేయాలి అనేది తర్వాత ఎవరు తినాలి ఇప్పుడు హలాల్ చేసినటువంటి దాన్ని ఎవరు తినాలి అనేటటువంటి ప్రశ్న ఉంది కదా హలాల్ చేయడానికి ఎవరు పనికొస్తారు కేవలం ముస్లిం మాత్రమే పనికి వస్తాడు అని ఇస్లాం చెప్పినప్పుడు హలాల్ మాంసం తినడానికి ఎవరు పనికి వస్తారు ముస్లిం మాత్రమే పనికొస్తారు ఇప్పుడు హలాల్ చేయడానికి హిందువు కానీ క్రిస్టియన్ కానీ సిక్కులు కానీ బుద్ధిస్టులు కానీ రానప్పుడు హలాల్ మాంసం తినడానికి కూడా వీళ్ళు పనికి రాకూడదు కదా ఇది యూనివర్సల్ లాజిక్ కానీ హలాల్ చేయడానికి మాత్రమే ముస్లిం పనికి వస్తాడు కానీ హలాల్ మాంసం తినడానికి మాత్రం ఎవరైనా పనికొస్తారు అందరూ హలాల్ మాంసం తినొచ్చు అని ఎవరైనా చెప్తే మాత్రం దాల్మే కుచ్ కాలాహై దీంట్లో ఏదో మోసం ఉందని మనం గమనించాలి ఆ మోసం ఏందో కూడా నేను ముందు ముందు చెప్తాను ఇక హలాల్ హిందువులకు నిషేధమా ఇది మూడో పాయింట్ ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం హలాల్ హిందువులకు నిషేధమే దీంట్లో ఎట్లాంటి అనుమానము లేదు మన హిందూ సోదరులు కూడా ఈ నిజాం పరిపాలన లేకపోతే ఇస్లాం యొక్క దురాక్రమణ వల్ల హిందువులు అమాయకంగా కొంతమంది హలాల్ చేసినటువంటి మాంసం తినడమో మైసమ్మల దగ్గర పోషమ్మల దగ్గర కూడా పొట్టెల్లం కొట్టేటప్పుడు హలాల్ చేయించాలనేటటువంటి ఒక దురాచారానికి లోనయ్యారు కానీ సుమారు హలాల్ అనేది పుట్టి పద్నాలుగు వందల సంవత్సరాలు అయింది అఫ్ కోర్స్ ఖురాన్ కానీ మహ్మద్ ప్రవక్త కూడా పుట్టి పద్నాలుగు వందల సంవత్సరాలు అయింది కానీ అంతకుముందు కొన్ని వేల సంవత్సరాలుగా భారతదేశంలో హిందువులు ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలుగా హిందువులు భారతదేశంలో మాంసం తింటున్నారు హిందువులు కానీ సిక్కులు కానీ జట్కా పద్ధతిలో చేసినటువంటి మాంసాన్ని మాత్రమే తినేవాళ్ళు హలాల్ చేసినటువంటి మాంసాన్ని తినరు ఖచ్చితంగా హిందువులకు హలాల్ అనేది నిషేధమే ఈ జట్కా అంటే ఏంటి దానికి సంబంధించిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం కానీ భారతదేశంలో జట్కా అనే పద్ధతిని అంటే నాన్ ముస్లిమ్స్ అందరూ జట్కా అనే పద్ధతిలో మాంసాన్ని స్వీకరిస్తారు కానీ ఈ హలాలు అనేటటువంటి పద్ధతిలో మాంసాన్ని స్వీకరించరు భారతదేశంలో కటిక సోదరులు కానీ సిక్కు సోదరులు కానీ జట్కా పద్ధతిలోనే మాంసాన్ని తీస్తారు హిందువులకు హలాలు వందకు రెండు వందల శాతం నిషేధం దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు నెక్స్ట్ నాలుగో అంశం హలాలు చేసేటప్పుడు ఒక జంతువుల యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది దీన్ని కొంచెం మనం హేతుబద్ధంగా ఆలోచిద్దాం ఇస్లాం అనేది ఎంత శాంతిమతమైనా ప్రపంచ శాంతి కోసం తాలిబాన్లు మిషన్ గన్లు పట్టుకొని కొన్ని వేల మందిని చంపేసిన శాంతి సమానత్వం ప్రేరేపించడానికి పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడప్పుడు బాంబులు పేల్చుకున్న హలాల్లో హింస ఉంది అనేది నూటికి నూరు శాతం ఒప్పుకోవాల్సినటువంటి అంశం కొద్దిగా దీని మీద మనం హేతుబద్ధంగా ఆలోచిస్తే ఎవరైనా సరే ఇది ఒప్పుకుంటారు అయితే దీంట్లో రెండు పద్ధతులు ఒకటి హలాలు రెండు జట్కా ఈ రెండు పద్ధతుల గురించి మనం ఒకసారి తెలుసుకుంటే దేంట్లో హింస ఎక్కువ ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు ఫస్ట్ పద్ధతి హలాల్ హలాల్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒక మేకని లేకపోతే ఒక గొర్రెని ఒక భారీ స్థాయిలో ఉన్నటువంటి దున్నపోతుని కానీ లేకపోతే ఒంటను కానీ బలవంతంగా తీసుకొచ్చి దాన్ని తలని మక్కా వైపుకు కాబా వైపుకు తిప్పి దాని మెడలో బాగా రక్తం వేగంగా ప్రవహించేటటువంటి నరాన్ని బలమైన కత్తితో బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని కోసి దాన్ని రక్తం బాడీలో నుంచి ఒక నిమిషం నుంచి మూడు నిమిషాల వరకు వేగంగా బయటికి ప్రవహించేంత వరకు అది గిలగిల 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 కొట్టుకుంటూ తన ప్రాణం పోతుందని దాన్ని కట్టేసేటప్పుడే ఆ జంతువుకి ఫీలింగ్స్ ఉంటాయి సాధారణంగా పెంపుడు జంతువులు పెంచుకునే వాళ్ళకి ఎవరికైనా తెలుసు కుక్కలకే ఫీలింగ్స్ ఉంటాయి పిల్లులకే ఫీలింగ్స్ ఉంటాయి పొట్టేళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి ఆవులకు ఫీలింగ్స్ ఉంటాయి ఎద్దులు కూడా ఆవులు కూడా మనం గట్టిగా మనం మాట్లాడినా కొట్టినా అవి బాధపడితే ఏడుస్తాయి సంతోషం వచ్చినప్పుడు ప్రేమతో మన దగ్గరకు వస్తాయి అట్లనే ఈ జంతువుని బలవంతంగా లాక్కెళ్ళి కట్టేసేటప్పుడు కానీ బలవంతంగా దాన్ని పీక మీద కత్తిపెట్టి కోసినప్పుడు కానీ అంటే పూర్తి ప్రాణం ఒకేసారి తీయకుండా రక్తమంతా బయటికి వెళ్ళేంత వరకు దాని ప్రాణం మూడు నుంచి ఐదు నిమిషాల వరకు అలాగే ఉండి అది స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది దాన్ని కట్టేయంగానే దానికి భయం కలిగించేటటువంటి హార్మోన్స్ బాడీలో నుంచి రిలీజ్ అయితే స్ట్రెస్డ్ హార్మోన్స్ బాడీలో నుంచి రిలీజ్ అయితే ఈ రక్తం అంతా బయటికి వెళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత ఆ మాంసంలో ఆ హార్మోన్లు అలాగే స్టోరేజ్ అయ్యి ఉంటాయి దీనివల్ల ఆ మాంసం తిన్నటువంటి వాళ్ళకి క్రూరమైన ఆలోచనలు కలగడం కానీ నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆలోచనలు కానీ వాళ్ళకి కలుగుతాయి ఇది హలాలు చేసేటటువంటి పద్ధతి దీంట్లో హింస ఈ స్థాయిలో ఉంటుంది రెండు జట్కా పద్ధతి దీంట్లో కూడా జట్కా పద్ధతిలో హింస లేదు అని చెప్పడం అమాయకత్వం మూర్ఖత్వం అవుతుంది జట్కా పద్ధతిలో కూడా హింస ఉంటుంది కానీ దీంట్లో హలాల కంటే తక్కువ స్థాయి హింస ఉంటుంది దీన్ని కూడా చాలా గవర్నమెంట్స్ చాలా వివిధ దేశాలలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కూడా ఈ కబేలాలలో ఏ విధంగా చంపాలి జంతువుల్ని ఏ విధంగా వీటిని హతమార్చాలి అనేటటువంటి దాని మీద చాలా స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ రిలీజ్ చేసినాయి కొన్ని జంతువులకు వాటికి తెలియకుండా చంపాలి అనేటటువంటిది వాటి ప్రాథమిక అంశంగా తీసుకొని వాటిని స్టన్నుడ్ చేయాలి అంటే కరెంటు షాక్ ఇవ్వడం ద్వారా వాటికి స్పృహ లేకుండా చేసేసి వాటికి ఏం జరుగుతుందో బయట తెలియకుండా ఆ జంతువుల్ని అలా తయారు చేసేసి తర్వాత వాటిని కబేలాలలో నరకాలి లేకపోతే కబేలాలల్లో చంపాలి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని దేశాల గవర్నమెంట్స్ ఇవ్వడం జరిగింది అట్లా జట్కా పద్ధతి మాత్రం సాంప్రదాయమైనటువంటి పద్ధతి దీంట్లో మీరు చిత్రంలో చూస్తున్నట్టుగా ఒక పొట్టేల్ని కానీ ఒక దున్నపోతుని కానీ ఒక ఏదైనా జంతువుని తీసుకొచ్చి దాన్ని ఏకకాలంలో తల నుంచి మొండని వేరు చేసేస్తారు అంటే కొన్ని ఈ మన తెలుగు సాంప్రదాయాల్లో మాత్రం మన హిందూ సాంప్రదాయాల్లో మాత్రం పోషమ్మకు పొట్టేలు కొట్టేటప్పుడు కానీ ఎల్లమ్మ దగ్గర చేసేటప్పుడు కానీ ఏదన్నా దేవుడికి కూడా బలిస్తామని మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటారు అప్పుడు కూడా ఏకకాలంలో దానికి పూజ చేసి దాని మీద నీళ్లు చల్లి దానికి కొంచెం వారం రోజులు బాగా మేపి ఏకకాలంలో ఒకేసారి తల నుంచి ముండం వేరు చేసేస్తారు అది నేను చచ్చిపోతున్నాను అని దానికి తెలిసే లోపే ఆ ప్రాసెస్ పూర్తి అయిపోతుంది కాబట్టి దాని బాడీలో నుంచి ఏ విధమైనటువంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ కావు ఏ విధమైనటువంటి భయాన్ని కలిగించేటటువంటి హార్మోన్స్ రిలీజ్ కావు దానివల్ల ఆ జంతువు హార్మోన్స్ రిలీజ్ కానటువంటి పూర్ణమైనటువంటి మాంసం కలిగినటువంటి ఆ జంతువు మాంసం తినడం వల్ల ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉండవని కొన్ని పరిశోధనలు కూడా తెలిపాయి ఇక ఐదో అంశం హలాల్ విషయంలో తడబడ్డ మహ్మద్ ప్రవక్త ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ బాగుంటుంది కురాన్ ప్రకారం ముస్లింలు హలాల్ చేసిన దాన్నే తినాలి ఫస్ట్ పాయింట్ హలాల్ ముస్లింలే చేయాలి రెండో పాయింట్ ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే కురాన్లో ఉన్నాయి అయితే కురాన్లో మహమ్మద్ ప్రవక్త ద్వారా అల్లా చెప్పింది ఇది ముస్లింలు నమ్ముతారు మహమ్మద్ ప్రవక్త ద్వారా అల్లా చెప్పినటువంటిది ఏంటంటే కురాన్ అల్ బక్రా రెండవ అధ్యాయం నూట డెబ్బై మూడులో అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవే చచ్చిన జంతువులు రక్తము పంది మాంసము ఇంకా అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరించబడనిది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాకుండా హద్దులను అతిక్రమించకుండా గత్యంతరం లేని స్థితిలో తింటే పాపం కాదు నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు జాలి చూపేవాడు ఈ వాక్యం ప్రకారం చూసుకుంటే ఇందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇందులో తినకూడనివి మూడు ఒకటి చచ్చిన దాన్ని తినకూడదు రెండు రక్తాన్ని తినకూడదు మూడు పంది మాంసాన్ని తినకూడదు అని స్పష్టంగా కురాన్లో ఉంది అయితే దీన్నే ముస్లిమ్స్ ఇప్పటికి కూడా పాటిస్తారు అయితే ఈ కురాన్ రాసే టైంకి అది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ఎడారి ప్రాంతాలు కాబట్టి అక్కడ సముద్రాలు జలాశయాలు తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడి వరకు ఖురాన్ రాయడం అయిపోయింది మహమ్మద్ ప్రవక్త వాళ్ళందరికీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పడం అయిపోయింది ఇస్లాంలోకి కన్వర్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం అయితే ఈ ఇస్లాం వ్యాప్తి చెందడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రోజులకు ఈ ఇస్లాంలోకి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు సముద్ర తీర ప్రాంతాల దగ్గరికి జలాశయాల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ చేపలు తినడం మొదలుపెట్టారు ఈ సముద్ర తీర ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ చేపలు తినడం వల్ల ఈ ఇస్లాంలోకి కన్వర్ట్ అయినటువంటి వాళ్ళు కూడా చేపలు తినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు చేపలా చచ్చిపోయి ఉంటాయి ఇప్పుడు సముద్రంలో నుంచి బయటికి తీసిన పది నిమిషాల్లోకి నీళ్ళలో నుంచి బయటకు తీసిన పావు గంటకే చేపలు చచ్చిపోతాయి కురాన్ ప్రకారం చచ్చిపోయిన వాటిని తినకూడదని అల్లాహ్ చెప్పాడు అని మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు ఇప్పుడు మేము చేపలు తినకపోతే మేము చచ్చిపోయేలాగా ఉన్నాం మేము ఏం చేయాలి వాట్ వీ డూ అని చెప్పేసి వీళ్ళందరూ పోయి మళ్ళీ మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడిగిరంట అయ్యా మీరు ఇట్లా చచ్చిపోయిన వాటిని తినొద్దని చెప్తున్నారు నీళ్ళల్లో ఉంటేనే అవి బతుకుంటాయి పోనీ నీళ్ళల్లో మునిగి బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అని చెప్పి కోసే లోపల మేము బతికేలా లేము మరి చేపలు తినకపోతే మేము చచ్చిపోయేలాగా ఉన్నాం మేము ఏం చేయాలి అని అప్పుడు మహమ్మద్ ప్రవక్త చాలా దీర్ఘంగా ఆలోచించి ఇప్పటికిప్పుడు కురాన్ని మార్చడం కుదరదు కాబట్టి చచ్చిపోయినా ఎండిపోయినా చేపలు హరాం కాదు అలాగే చచ్చిపోయిన చేపల్ని కానీ చచ్చిపోయిన మిడతల్ని కానీ మీరు నిరభ్యంతరంగా తినచ్చు అని మహమ్మద్ ప్రవక్త వీళ్ళందరికీ సెలవు ఇవ్వడం జరిగింది అంటే కొన్ని జంతువులకి చచ్చిపోతే తినకూడదు కొన్ని జంతువులకు చచ్చిపోతే తినొచ్చు కొన్ని పక్షులకు చచ్చిపోతే తినకూడదు కొన్ని పక్షులు చచ్చిపోతే తినొచ్చు అనేటటువంటి డిఫరెంట్ కేటగిరీస్ని ఏ కులమానం ఆధారంగా మహమ్మద్ ప్రవక్త ఆ కాలంలో వీళ్ళందరికీ డివైడ్ చేశాడో తెలియదు కానీ చేపలు మాత్రం హలాలు చేసేటటువంటి పరిస్థితి వాటికి లేదు కాబట్టి హలాల్ చేసే అవకాశం లేదు కాబట్టి అవి చచ్చిపోయినా తినొచ్చు అని మహమ్మద్ ప్రవక్త గారు సెలవిచ్చారు అదే ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానం ఇక ఆరో అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశము ಚಾಲ ಮಂದಿ ತಿ ಅಂಶಮ ಚಿಟ್ಟಚಿರಿ ಅಂಶಮೂ ಹಲಾಲ್ ಆರ್ಥಿಕ ಜಿಹಾದಿನ ಮೊನ್ನ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿ ಚಿಕ್ಕಮಂಗ್ಳೂರು ಎಂಎಲ್ಎ ಬಿಜೆಪಿ ನೇಷನಲ್ ಸೆಕ್ರಟರಿ ಸಿಟಿ ರವಿಗಾರು ಹಲಾಲ್ ಆರ್ಥಿಕ ಜಿಹಾದಿ ಅನೇಕ ಪೇಪರ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಪಬ್ಲಿಕ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಇವಾಗ ಜರಿ ಒಂದು ಆರ್ಥಿಕ ಜಿಹಾದಿ ಆ ಆರ್ಥಿಕ ಜಿಹಾದಿ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇನ್ನೊಬ್ರ ವ್ಯಾಪಾರ ಮಾಡಬಾರ್ದು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೋಸ್ಕರ ಹಲಾಲನ್ನು ಒಂದು ಎಕನಾಮಿಕ್ ಜಿಹಾದ್ ಥರ ಉಪಯೋಗಿಸಿದ್ದಾರೆ ఇంతకుముందు చాలా హిందుత్వ సంస్థలు హిందూ కార్యకర్తలు చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళు హలాల్ ఆర్థిక జిహాద్ మీద ఇట్స్ ఎకనామిక్ జిహాద్ ఆన్ నాన్ ముస్లిమ్స్ అని చెప్పేసి చాలా ఆర్టికల్సు వీడియోసు చాలా ప్రచారం చేశారు కానీ సామాన్య జనాలకు ఈ అంశము అంతగా బుర్రకెక్కలేదు బహుశా బుర్రకెక్కించుకునేటటువంటి పరిస్థితుల్లో హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ సిక్కులు కానీ లేరనుకుంటా వాళ్ళు హలీం తినేటటువంటి బిజీలో ఉండడం వల్ల ఈ హలాల్ ఆర్థిక జిహాద్ మీద కనీస అవగాహన కూడా వాళ్ళకు ఉండట్లేదు దాన్ని వివరంగా క్లుప్తంగా ఇప్పుడు నేను మీకు చెప్తాను దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి హలాల్ ఆర్థిక జిహాదీనా వంద శాతం హలాల్ అనేది ఆర్థిక జిహాదీ ఇట్స్ ఎకనామిక్ జిహాదీ ఆన్ నాన్ ముస్లిమ్స్ అని చాలా స్పష్టంగా చెప్పొచ్చు దీంట్లో దీని మీద చాలా డాక్యుమెంటరీసు చాలా థీరీస్ కూడా ఉన్నాయి అయితే ఈ హలాల్ ఆర్థిక జిహాదీ మీద హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ బుద్ధిస్టులు కానీ సిక్కులు కానీ తెలుసుకొని దీనికి వ్యతిరేకంగా ఇప్పుడే గలం విప్పకపోతే దీని మీద ప్రచ్ఛన్న యుద్ధం చేయకపోతే భవిష్యత్తులో భారత్ ఆర్థిక ప్రగతి మీద హలాల్ ఆర్థిక జిహాదే ఒక రకమైనటువంటి యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడుతుంది చేతులు కాలేక ఆకులు పట్టుకునే బదులు ముందే హలాల్ ఆర్థిక జిహాద్ అంటే అండి అసలు దానికి సంబంధించినటువంటి విషయాలు ఏందో మనం కూలంకషంగా చర్చించుకుందాం మొదట్లో మాంసానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ హలాల్ అనేటటువంటి పద్ధతి రాను రాను ఆర్థిక జిహాద్గా మారి బిస్కెట్లకి చాక్లెట్లకి మూతికి పూసుకునేటటువంటి లిప్స్టిక్ల దగ్గర నుంచి తలనొప్పి వస్తే రాసుకునేటటువంటి జెండు బామ్ల వరకు వ్యాపించింది అసలు ఈ ఆర్థిక జిహాద్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈ నాన్ ముస్లిం కంట్రీలలో తయారయ్యేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ జబ్బల బన్నీలు కానీ లిప్స్టిక్లు కానీ జెండు బామ్లు కానీ ఏదైనా సరే ముస్లిం కంట్రీలో అమ్మాలి అనుకుంటే అంటే భారత్లో కానీ చైనాలో కానీ జపాన్లో కానీ యుఎస్ కెనడా దేశాలలో తయారైనటువంటి వస్తువులు ముస్లిం కంట్రీస్లో అమ్మాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్స్కి ఏదైతే ఉందో ఒక్కొక్క ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు జెండు అయితే జెండుబామ్కి ఈ హల్దీరామ్ మిక్చర్ ప్యాకెట్ అయితే హల్దీరామ్ మిక్చర్ ప్యాకెట్కి ఆక్సో జబ్బల బన్నీళ్ళు అయితే ఆక్సో జబ్బల బన్నీళ్ళకి హలాల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ హలాల్ సర్టిఫికెట్ తీసుకునేటటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే ముస్లిం కంట్రీస్లో అమ్మడానికి ముస్లిం వాళ్ళు అలో చేస్తారు అంటే భారతదేశంలో తయారైనటువంటి ఏ ప్రోడక్ట్ అయినా ముస్లిం కంట్రీలో అమ్మడానికి ఒక్కో ప్రోడక్ట్కి సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి కట్టడం కాదు ప్రతి సంవత్సరం ఆ సర్టిఫికెట్ని మన ఇన్సూరెన్స్ పాలసీ లాగా రెన్యువల్ చేయించుకోవాలి ఇది హలాల్ సర్టిఫికెట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఈ హలాల్ సర్టిఫికెట్ ఎవరిస్తారయా ఇదైనా గవర్నమెంట్ ఇస్తుందా కాదు భారతదేశంలో ప్రైవేట్ కంపెనీస్ అంటే ముస్లింలతో నడపబడేటటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ సుమారు నాలుగైదు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్స్ మాత్రమే ఈ హలాల్ సర్టిఫికేట్సు ప్రోడక్ట్ని చెక్ చేసి ఇస్తాయి అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఒక లిప్స్టిక్ తయారు చేసిన ఒక జబ్బల బన్నీని తయారు చేసిన ఒక చట్టు తయారు చేసిన ఓ జెండు తయారు చేసిన ఆ హలాల్ సర్టిఫికేట్ కంపెనీ వాడికి ఫోన్ చేసి వాడికి ప్రోడక్ట్కి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున కట్టి ఆ ప్రోడక్ట్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని వేరే దేశాలలో కానీ ముస్లిం దేశాలలో కానీ వీలైతే భారతదేశంలోని కూడా అమ్మేటటువంటి వ్యవస్థ నడుస్తుంది ఇప్పుడు భారతదేశంలో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఎన్నో కంపెనీలు సుమారు భారతదేశంలో మూడు వందల కంపెనీలు ఈ హలాల్ సర్టిఫైడ్ బాధితులే ఈ హలాల్ సర్టిఫైడ్ ఇవ్వడానికి ప్రతి కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ కోట్ల రూపాయలు మళ్ళీ సామాన్య ప్రజల మీదనే భారం పడుతుంది ఈ సామాన్య ప్రజలు కట్టినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకెళ్ళి మళ్ళీ ముస్లిం ఆర్గనైజేషన్ చేతులలోకి వెళ్ళిపోతున్నాయి దీన్నే హలాల్ జిహాద్ అనుకోవచ్చు అయితే భారతదేశంలో మనకు తెలిసినటువంటి ఎన్నో కంపెనీలు హలాల్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్నాయి ఒక డాబర్ కంపెనీ కానీ ఒక బ్రిటానియా కంపెనీ కానీ ఒక అమూల్ కంపెనీ కానీ మన రాందేవ్ బాబా కంపెనీ కూడా హలాల్ సర్టిఫికేట్ చాలా ప్రోడక్ట్స్కి తీసుకొని ఇస్లామిక్ కంట్రీస్లో అమ్ముతుంది ఇది హలాల్కి సంబంధించినటువంటి బిజినెస్ ఈ హలాల్ సర్టిఫికేషన్ పైత్యం ఎక్కడ దాకా పాకిందంటే బాము లిప్స్టిక్లు బన్నీన్లు కూడా అయిపోయి ఆఖరికి ఇండోనేషియాలో షార్ప్ అనేటటువంటి కంపెనీ హలాల్ రిఫ్రిజిరేటర్స్ లాంచ్ చేసింది రీసెంట్గా అంటే భవిష్యత్తులో హలాల్ టీవీలు హలాల్ ఫ్రిడ్జ్లు హలాల్ ఏసీలు హలాల్ కూలర్లు వాళ్ళ ఇళ్లల్లో ఇవ్వబోతాయి అదే పిచ్చి అంటే దానికంటే ఇంకో రకమైన పిచ్చి కేరళలో కొచ్చి ప్రాంతంలో హలాల్ సర్టిఫైడ్ ఇల్లులు కూడా మనకు దర్శనమిస్తాయి దీన్ని ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారంటే ఇండియాలో ఫస్ట్ హలాల్ సర్టిఫైడ్ అపార్ట్మెంట్స్ అనేటటువంటి ప్రమోషన్ కూడా జరుగుతుంది అంటే భారతదేశంలో భవిష్యత్తులో ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా మేము హలాల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి బిస్కెట్లే తింటాం హలాల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి బియ్యమే తింటాం హలాల్ సర్టిఫికేట్ చేసినటువంటి కార్లే కొంటాం బైక్లే కొంటాం అని మొదలు పెడితే భారతీయులు కూడా పోన్లే మనం కూడా అదే కొనేద్దాము అనే తినేద్దాము అనేటటువంటి పరిస్థితి ఏర్పడితే ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద యుద్ధం చేస్తుంది ఎందుకంటే హలాల్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఒక్కో ప్రోడక్ట్కి ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయల వరకు పెద్ద ప్రోడక్ట్లు అయితే లక్ష రూపాయల వరకు కట్టే పరిస్థితి ఏర్పడితే ఓ పది సంవత్సరాల తర్వాత ఒక్కో ప్రోడక్ట్కి పది లక్షలను పెడతారు డిమాండ్ పెరిగింది కాబట్టి కంపెనీ వాళ్ళు ఉంటారు ఆ పది లక్షలు పెట్టి ఒక్కో సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకునేటటువంటి డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ సాధారణ కస్టమర్స్ మీదనే వేస్తారు ముస్లిమ్స్ అంటే హలాల్ సర్టిఫికేట్ బిస్కెట్లు కొనుక్కుంటారు కానీ హిందువులకి హలాల్ సర్టిఫికేడ్ కార్లు కొనుక్కోవాల్సిన అవసరం బిస్కెట్లు కొనుక్కోవాల్సిన అవసరం ఇల్లులు కొనుక్కోవాల్సిన అవసరం అస్సలు లేదు కాబట్టి ఆ భారాన్ని స్టేట్ జీఎస్టీ సెంట్రల్ జీఎస్టీ లాగా ఈ హలాల్ జీఎస్టీ కూడా కట్టేటటువంటి స్థితిలోకి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం సిక్కు సమాజం జైన సమాజం కూడా దిగజారిపోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ హలాల్ని ఇప్పుడే అరికట్టాలి దీని మీద ఇప్పుడే వ్యతిరేకంగా గలం విప్పాలి కర్ణాటకలో ఉన్నటువంటి హిందూ సింహాలు దీనికి మనకందరికీ ప్రేరణ కలిగించాయి వాళ్ళు బ్యాన్ హలాల్ బ్యాన్ హలీం అనేటటువంటి ఒక నినాదంతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మన తెలుగు హిందువులు కూడా తెలుగు జాతి ప్రజలు కూడా మన ఆంధ్ర తెలంగాణ హిందూ సింహాలు కూడా దీని మీద వ్యతిరేకంగా గలం విప్పి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటటువంటి కాన్సెప్ట్తో కనుకెళ్ళపోతే ఓ పది సంవత్సరాల తర్వాత హలాల్ సర్టిఫికేట్ ఇల్లులు హలాల్ సర్టిఫికేట్లు కార్లు కొనుక్కొని మన ఆర్థిక ప్రగతి శ్రీలంక లాగా మారిపోతుంది కాబట్టి ఈ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జీఎస్టీ లాగా ఈ హలాల్ జీఎస్టీ కట్టేటటువంటి అవసరం మనకు లేదు మనకు సంబంధం లేని విషయం మీద మనమెందుకు డబ్బులు కట్టాలి ఈ విషయాన్ని ప్రతి హిందువు గుర్తించుకోవాలి అందుకే హిందువులందరూ బైకాట్ హలాల్ హింద్